రైట్, మనం లైవ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ బృందం ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులతో కలిసి. సీఎం రేవంత్ టెక్కలకు మేడిగడ్డ బ్యారేజ్ చేరుకున్నారు. బ్యారేజ్ ని పరిశీలిస్తోంది రేవంత్ బృందం. వారితో పాటు చాలా మంది నేతలు ఉండడం మనం అక్కడ చూస్తున్నాం. ఒక రకంగా కోలాహలం కూడా నెలకొంది. సో మొత్తానికి పరిశీలిస్తున్నారు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు సీఎం. సో దీని తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. ఇవాళ ఏం పరిశీలించారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఇప్పుడు. సో మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సీఎం రేవంత్తో సహా అందరూ అక్కడికి వెళ్ళారు, పరిశీలించడం మొదలుపెట్టారు. చూస్తున్నాం, అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడికి చేరుకోవడం జరిగింది. సో పరిశీలన కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రధానంగా మేడిగడ్డ బ్రిడ్జ్ ఆ కుంగిన పిల్లలకు సంబంధించే, ఆ పిల్లలకు సంబంధించే ఒక వాదన జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ప్రధానంగా విమర్శలు జరుగుతూ ఉన్నాయి. సో అది చూడడానికి, దానికి సంబంధించి ప్రజలకు వివరించడానికి బృందం ఇలా ఈరోజు పర్యటన చేపట్టింది. ప్రధానంగా ఆ కుంగిన పిల్లర్లని పరిశీలిస్తుంది సీఎం రేవంత్ బృందం. సో సాయంత్రం 6-7 గంటల దాకా కూడా ఇక్కడే ఉంటారు, అప్పటిదాకా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక వివరాలు చెప్తారు ప్రెస్ మీట్ పెట్టి. సో అంతకుముందు అసెంబ్లీలో కూడా మేడిగడ్డ బ్యారేజ్ అంశం మీద సీఎం రేవంత్ మంత్రులు మాట్లాడడం చూసాం. ఈ అసెంబ్లీ సమావేశాలన్నీ ప్రధానంగా ప్రతిరోజు ఈ అంశం గురించి మాట్లాడడం మనం చూసాం. అండ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించారు దీనికి సంబంధించి. అసలు అన్ని పార్టీలను కూడా ఆహ్వానించారు, అందరూ రావాలి, ఇది అందరికీ అవసరం. ఎందుకంటే ప్రాజెక్టులు అనేవి ఆధునిక దేవాలయాలని మన పెద్దలు చెప్పారని, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. సో పరిశీలన ఇదేదో పార్టీ కార్యక్రమం కాదు, అందరూ రావాలని అన్ని పార్టీలకు కూడా ఆహ్వానం పంపించారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా రమ్మన్నారు. మనం లైవ్లో చూస్తున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇంకా మంత్రి జూపల్లి ఉన్నారు. సో బృందమంతా పరిశీలిస్తోంది, అక్కడ ఉండే అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. సో సభలోనే మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి. సో మేడిగడ్డకు అన్ని పార్టీల్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు, విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పారు. అందుకే మనమంతా కలిసి మేడిగడ్డ బ్యారేజీని చూసొద్దామంటూ ఆహ్వానించారు అన్ని పార్టీలకు కూడా. కానీ ఇక చూస్తుంటే ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు మనకు ప్రధానంగానైతే కనిపిస్తున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు, తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైంది అంటూ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు ఆయన. 97,000 కోట్ల రూపాయలు వ్యయం చేసి 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెప్తున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నా నోరు విప్పటం లేదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదన్నారు, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజాప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన అని ఆ ట్వీట్ లో రాశారు ఆయన. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాం, అయితే బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకి రావటం లేదన్నారు. కాళేశ్వరం చంద్రశేఖరరావుకు ఏటీఎంలా మారిందని, ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావటం లేదు అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకవైపుంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపున్నాయన్నారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం 9.5 ఏళ్లు కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందంటూ మేడిగడ్డకు బయలుదేరిన సమయంలో ఎక్స్ లో ఆయన ట్వీట్ చేశారు. మేడిగడ్డ మరమ్మతులకి పనికిరాదు, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందనే విషయాన్ని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సరిగా 3:30 అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి బృందం, మేడిగడ్డ ప్రాజెక్ట్ ని పరిశీలిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన ఆహ్వానాలు పంపించామని కాంగ్రెస్ సభ్యులు చెప్పిన తీరు మనం అంతకుముందు చూశాము. అందరికీ ఆహ్వానాలు పంపాం, మేడిగడ్డ సందర్శనకు రావాలి అని కోరామని. అయితే కేవలం ఎంఐఎం సభ్యులు, అలాగే కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ నేతలు మాత్రమే మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్నారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకి చేరుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశీలన తరువాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్ దగ్గరే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బస్సుల్లో వెళ్లారు.